యావత్ ప్రపంచంలో ఉన్న దైవజనులకి, సార్వత్రిక సంఘానికి దైవజనుల దిన సందర్భంగా మా హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దైవజనుడా, నీ ప్రయాసం ప్రభు నందు వ్యర్థం కాదు, కానీ ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించబోతున్నాడు. ఈ దినాలలో మదర్స్ డే అనేది ఉన్నది, ఫాదర్స్ డే అనేది ఉన్నది, గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అనేది ఉన్నది, కానీ అన్నిటికంటే అతి శ్రేష్టమైనది దైవజనుల దినం, పాస్టర్స్ డే. కాబట్టి మరి ఒకసారి పాస్టర్స్ డే సందర్భంగా నా కుటుంబం తరఫున, నా పరిచర్య తరఫున ప్రతి దైవజనులకి మా హృదయపూర్వక వందనాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ భూమి మీద దేశ ప్రతినిధులు ఉన్నారు, రాష్ట్ర ప్రతినిధులు ఉన్నారు, కానీ ఈ భూమి మీద అతి శ్రేష్టమైన ప్రతినిధి ఎవరంటే దేవుని ప్రతినిధి మాత్రమే. అంతేకాక సార్వత్రిక సంఘమా, దేవుని ప్రజలారా, ఈరోజు దాకా నీ దైవజనుడిని నువ్వు ఏ విధంగా చూసినావేమో, కానీ దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడు, దేవుడి నుంచి నువ్వు పొందుకున్న ఒక వరము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 ఇశ్రాయేలీలతో శ్రమను అనుభవించడానికి మోషే సమస్తమును కూడా త్యాగం చేసినాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తన కొడుకును చూసి, ఎన్ని సంవత్సరాలు అవుతుందో తన బిడ్డను చూసి, దైవజనులు ఎవరు అంటే దేవుని ప్రజల కోసం కష్టపడేవారు, దేవుని ప్రజల కోసం శ్రమను అనుభవించేవారు దైవజనులు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు రాసిన 2:7 స్తన్యమిచ్చు తల్లి బిడ్డను గారవించినట్లు నేను మిమ్మల్ని గారవిస్తూ సాధువుగా మీ మధ్యలో నేను ఉన్నానని పౌలు అంటాడు. దైవజనుడు అంటే ఎవరంటే బిడ్డ, స్తన్యమిచ్చే తల్లి ప్రేమను నీకు ఇచ్చేవాడే దైవజనుడు. అంతేకాక గలతీయులకు రాసిన 4:19 క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే అంతవరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అని పౌలు అంటాడు. దైవజనుడు ఎవరు అంటే దేవుని ప్రజలు క్రీస్తు స్వరూపంలో మార్చడానికి ప్రయాసపడే దేవుని దూత, ప్రసవ వేదన పడే వాడే దైవజనుడు. సహోదరి సహోదరుడా, నిన్ను ఆత్మీయంగా పెంచని దైవజనుడిని విడిచిపెట్టకు. నువ్వు చీకటిలో, అంధకారంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, భయంకరమైన వ్యసనాలకి బానిసైపోయి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, సైకిల్ మీద వచ్చి ప్రతి నిత్యం నీ గృహంలో ఏసయ్య ప్రేమని పంచిన ఆ దైవజనుడిని నువ్వు విడిచిపెట్టకు. యేసుక్రీస్తు ప్రభువును నీకు పరిచయం చేసిన ఆ దైవజనుడిని విడిచిపెట్టకు. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ లోకం కోసం నిన్ను కని పెంచుతారేమో, కానీ దైవజనుడు ఎవరంటే పరలోకం కోసం నిన్ను సిద్ధపరిచేవాడే దైవజనుడు. అందుకనే మోషే దేవుని ప్రజల కోసం అన్ని చంపుకున్నాడు, తన సుఖాన్ని అన్ని చంపుకొని దేవుని ప్రజల కోసము శ్రమను అనుభవించినాడు. స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లు పౌలు దేవుని ప్రజలని గారవించినాడు. క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడే అంత వరకు కూడా మరలా ప్రసవ వేదన పడ్డాడు. చివరికి పౌలు అంటాడు, మీరు బ్రతికినారా, మేము బ్రతికినట్లే మీరే మా అతిశయ కిరీటం అనేసి అంటాడు. కాబట్టి ఈ పాస్టర్స్ డే సందర్భంగా, దైవజనుల దిన సందర్భంగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఈ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నావేమో, కానీ ఈరోజు దాకా నీ దైవజనుడిని, నీ ఆత్మీయ తండ్రిని ఏ విధంగా ప్రేమించినావో, కానీ ఇంకా ఎక్కువగా ప్రేమించు. ఒకవేళ నీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోయినావా, ఇప్పుడే వెళ్ళిపోని ఆత్మీయ తండ్రి దగ్గరికి. ఎందుకంటే పరలోకం కోసం ప్రసవ వేదనతో నిన్ను కన్న నీ తండ్రిని మాత్రం విడిచిపెట్టుకోకు బిడ్డ.
నిన్ను బట్టి నీ దైవజనుడు ఏడవద్దు బిడ్డ, నిన్ను బట్టి ఎప్పుడు కూడా నీ దైవజనుడు సంతోషించే విధంగా నువ్వు ఉండాలని నేను నమ్ముతున్నాను. ఈ దైవజనుల దిన సందర్భంగా ప్రతి దైవజనులు ఇంకా మహిమలో నుంచి మహిమలోకి వెళ్ళాలి, కృప నుంచి అధిక కృపలోకి వెళ్ళాలి, పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోకి వెళ్తూ అనేక ప్రజలని క్రీస్తు రాకడ కోసం సిద్ధపరిచే ఒక బలమైన సాధనాలుగా ప్రతి దైవజనుడు బలమైన ఆత్మచేత నింపబడి వాడబడులాగున దేవుని ప్రతినిధిగా దేవుని దూతగా దైవజనులందరిపై నీ దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా నిలిచి ఉండునుగాక. అంతేకాక ఒకటే ఒక నా ప్రార్థన, దైవజనుల మనం అందరం కూడా ఐక్యతతో ప్రేమతో ముందుకు సాగిపోవాలి. మన యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు. మొదటి వారు కడపటి వారు కావద్దు, కడపటి వారు మొదటి వారు కావద్దు, కానీ ఆయన రాకడలో మనమందరం కూడా మన గొర్రెలతో పాటు ఆ మధ్య ఆకాశంలో యేసయ్యను కలుసుకోవాలి. కాబట్టి మన మధ్యలో పగ ప్రతీకారాలు కోపములు తారతమ్యాలు ఉండొద్దు, కానీ మనమందరం కూడా ఐక్యతతో ఉందాం. ఒకటే ఒక ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ దైవజనుల దిన సందర్భముగా నేను ప్రేమ ఐక్యతతో నేను ముందుకు సాగిపోతా, నేను నువ్వు నాకు ఇచ్చిన సంఘం నీ రాకడ కోసం సిద్ధపడతామని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మరి ఒకసారి దైవజనుల దిన సందర్భముగా నా కుటుంబం తరఫున, నా పరిచర్య తరఫున మా హృదయపూర్వక వందనాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ దైవజనుల దిన సందర్భముగా ఇదిగో ఎంతో మంది టీవీ వ్యూయర్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వ్యూయర్స్ ఈ ప్రోగ్రాం చూస్తూ వారు నిన్ను వారిని సమర్పించుకున్నారు. ప్రతి బిడ్డలపై నీ అత్యధికమైన కృప ధారాళంగా ఉంచండి. గొప్ప మహిమ కలిగిన పరిచర్య దైవజనుల ద్వారా ఈ సంవత్సరంలో జరుగులాగున నీ మేఘస్తంభం, అగ్నిస్తంభం దైవజనులపై బహుబలంగా ఉంచండి. వారికి ఇచ్చిన సంఘముపై, విశ్వాసులపై బహుబలంగా ఉంచి నీ రాకడ కోసం సిద్ధపరచండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అన్న దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సమాధానం మీకును మీ కుటుంబాలకి, దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యకి ఇది మొదలుకొని క్రీస్తు రాకడ పర్యంతరం తోడయ్యుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా, బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.